ప్రభుత్వం కార్పొరేషన్ లో కొనసాగుతున్న కోల్డ్ వార్ ముదురు బాకనపడుతోంది. కొంతకాలంగా మేయర్కు అధికార పక్షంలోని కార్పొరేటర్లకు ఉన్న అంతర్గత విభేదాలు నిన్న ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అసంతృప్తులు విభేదాల పర్వం నేడు హైదరాబాద్ కు చేరింది. అవసరమైతే రాజీనామాలు కూడా సిద్ధమని కార్పొరేటర్లు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, ఇదే అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా ఖమ్మం కార్పొరేషన్ లో మేయర్ వర్సెస్ కార్పొరేటర్ల వివాదం కొనసాగుతుంది. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సమస్యలపై కానీ మేయర్ తమకు అనుకూలంగా స్పందించడం లేదంటూ కార్పొరేటర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జిల్లా మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే అజయ్లు వారి వారి వర్గాలుగా ఉన్నామంటూ కూడా కార్పొరేటర్లపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ, మా అభివృద్ధిలో పాల్పొని పంచుకునేందుకు తాము కార్పొరేటర్లుగా నిలబడ్డామని, ఎక్కువ ఖర్చు పెట్టి మేము కార్పొరేటర్లుగా గెలిస్తే మా నియోజకవర్గ మా డివిజన్ లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదని, మేయర్ దీనికి సహకరించడానికి కూడా ఇదే నేపథ్యంలో కార్పొరేషన్ లో కమిషనర్ మేయర్ కార్పొరేటర్లు వారిపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగర కార్పొరేటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 38 మంది వరకు కార్పొరేటర్లు హైదరాబాద్ వెళ్లి సంబంధిత మంత్రి కేటీఆర్ ను కూడా కలిశారు. దీంతో నగర కార్పొరేషన్ పంచాయతీ హైదరాబాద్ స్థాయికి చేరింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు కార్పొరేషన్ తగడనేది చర్చనీయాంశమైంది. మేయర్ ను తొలగించారని, లేకంటే తాము కూడా రాజీనామాలు చేస్తామని కూడా కార్పొరేటర్లు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం తెలిసింది. అక్షయ్, బులెటిన్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.